బిళ్ళ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ ఈరోజు సిఆర్డిఏ కమిషనర్ వారి దగ్గరికి కలిసి అమరావతి రైతులుగా మేమంతా కూడా సిపిఐ వాళ్ళు పెట్టినటువంటి కార్యక్రమంలో భాగస్వాములై ఒక రిప్రజెంటేషన్ అది నిజంగా చెప్పుకోవడానికి కూడా మా సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే గత గవర్నమెంట్ హయాంలో మే నెల 2వ తారీఖు కల్లా ప్రతి సంవత్సరం కూడా ఎక్కడా కూడా మేము కౌలు పడిందనేది బ్యాంక్ అకౌంట్లలో డ్రా చేసుకోవడానికి మాత్రమే వెళ్ళేవాళ్ళం. ఎక్కడా కూడా నిరసనలు కానీ రాలేదని ఆలోచించడం కానీ ఉండేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుండి కూడా కోటి లెక్కందే కౌళ్ళు పడినటువంటి దాఖలాలు లేవు. ఇక ఈ సంవత్సరం చూసుకుంటే మరీ దారుణం. ఇప్పుడు 2023వ సంవత్సరం కూడా అయిపోయి 2024వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. అయినా కూడా ఇప్పటికీ కూడా రాజధాని రైతులకు కౌళ్ళు వేయడానికి మనస్కరించినటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వానికి ఈరోజు కనీసం రిప్రజెంటేషన్ అయినా ఇద్దామని చెప్పి సిఆర్డిఏ కమిషనర్ వారి దగ్గరికి వస్తే ఆయన మరి లోపల ఉన్నారో లేరో తెలియదు. కనీసం గంటల తరబడి అమరావతి రైతులని ఎండలో కూర్చోబెట్టి ఎప్పుడు కూడా అమరావతి రైతుల కన్నీరు చూడండి, జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టదు. దానికి నిదర్శనమే ఈరోజు అమరావతి రైతులు మళ్ళా పండగ సమీపిస్తున్నటువంటి ఈ టైంలో సంతోషంగా ఇళ్లలో పనులు చేసుకోవాల్సినటువంటి ఈ సమయంలో రోడ్డెక్కి అన్నం పెట్టండి మహాప్రభు అని మాకు రావాల్సిన కౌళ్ళు మాకు వేయండి మహాప్రభు అని చెప్పి ఆర్తనాదాలు చేయడం జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి 5 వేలు నోట్లోకి వెళ్తున్నాయంటే ఈ రైతు పెట్టిన అన్నమే తింటున్నామని చెప్పి గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి. అన్నం పెట్టే రైతు ఆగ్రహిస్తే మట్టి కొట్టుకొని పోతామని చెప్పి కూడా మీరు చెప్పిస్తున్నారనుకోండి, ఏమైనా అనుకోండి, నేనైతే అమరావతి మహిళగా ఈ మాట అనడానికి వెనుకాడను. ఎందుకంటే అమరావతి రైతు, అమరావతి మహిళ తన పిల్లలకు పెట్టుకోవాల్సినటువంటి జీవనాధారమైనటువంటి భూముల్ని ఈరోజు జీవనోపాధి లేక కౌళ్ళు కనీసం కౌళ్ళు కూడా లేక మాకు రావాల్సిన కౌళ్ళని మాకు వేయమని పదే పదే కోర్టు మెట్లెక్కి సిఆర్డిఏ వారి కమిషనర్ కార్యాలయం చుట్టూ తిరగడం నిజంగా సిగ్గుతో కూడుకున్నటువంటి విషయం. ఇలాంటి ఏ విధమైన సిగ్గు శరము లేనటువంటి ముఖ్యమంత్రికి ఈ విధంగా చెప్తే అర్థం కాదేమో. మరి ఇప్పుడు గనక మేము పెట్టినటువంటి గడువులోగా మా కౌళ్ళు మాకు వేయని పక్షంలో సిఆర్డి ఆఫీస్ ముట్టడించడం జరుగుతుందని మా పెద్దవాళ్ళు తెలియజేయడం జరిగింది. మేమైతే జగన్మోహన్ రెడ్డి కొంప ముట్టడించడానికి కూడా వెనకాడమని చెప్పి మేము తెలియజేస్తున్నాము.